వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే రవి గారు. నమస్తే నవీన్. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసులకు సంబంధించి అంటే ఈ క్విట్ ప్రోకో కేసుకు సంబంధించి భిన్న తీర్పులు అయితే మనం చూస్తూ ఉన్నాం సార్. అందరూ ఏమనుకున్నారంటే ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత ఈ కేసులు కొట్టివేయించుకునే విధంగా ఉంటుంది అని చెప్పేసి అన్నారు. కానీ ఇక్కడ ఏమో చట్టం తన పని తాను చేసుకునే విధంగానే కనపడతా ఉంది. అసలు ఈ కేసుకు సంబంధించి ఎట్లా కనపడతా ఉన్నాయి సార్ ఇప్పుడు? అంటే ఈ కేసులో కొద్ది మాసాల కిందట కీలకమైన తీర్పులు కొన్ని వచ్చాయి. అందులో కీలకమైన అతి కీలకమైనది ముఖ్యమంత్రి ప్రతిసారి హాజరు కావాలి, హాజరు నుంచి మినహాయింపు ఇవ్వచ్చా లేదా, దీని మీద సిబిఐ న్యాయస్థానము హైకోర్టు వీటి మధ్య భిన్నమైనటువంటి నడవడం, తర్వాత అలా హాజరు నుంచి మినహాయింపు కోరడం చాలా ఘోరమైన విషయం, ఈ చట్టాన్ని ఉల్లంఘించడం అనేటువంటి వ్యాఖ్యలు, మూడోది ప్రతి శుక్రవారం వెళ్తుంటారని ఒక అపహాస్యం చేసినటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా గతంలో ఉన్నాయి. అయితే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భయాన్ ఒక 5-6 నెలల కిందట అనుకుంటాను స్పష్టంగా అప్పటి పరిస్థితి వేరు ఇప్పటిది వేరు, ఆయన బాధ్యతలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రతి వారం హాజరు నుంచి ఆయన మినహాయించాలి. రెండవది అవసరమైనప్పుడు పిలిస్తే మటుకు ఆయన రావాల్సి ఉంటుంది. ఇది ఇంతవరకు ఏమీ ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి కూడా కనిపించినప్పుడు ఒకవేళ రేపు ఆయన నిర్దోషి అని తేలితే అప్పుడు ఇదంతా కూడా ఏమవుతుంది అది కూడా ఆలోచించాలి. ఇంకా దాని మీద ఛార్జెస్ అభియోగాలే నమోదు కాలేదు అధికారికంగా, సిబిఐ పెట్టినవి తప్ప కోర్టు ద్వారా ఇంకా అవ్వలేదు. అందువల్ల ఆయనకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలి అనే ఆయన ఇచ్చారు, అదొక కీలకమైంది. తర్వాత అంతకుముందు తర్వాత కూడా కొంతమంది ఐఏఎస్ అధికారులకు, నిమ్మగడ్డ ప్రసాద్ లాంటి వాళ్లకు, వివిధ కోణాల్లో పెన్న వాళ్ళకు కొంతమందికి మినహాయింపు ఇచ్చారు. ఇచ్చారు కాబట్టి ఇంక ఇది అయిపోయింది, ఇది పెద్దగా నిలబడదు అని వైసీపీ వాళ్ళు కూడా మాట్లాడారు. సుప్రీంకోర్టులో కూడా ఒకరిద్దరు వేసి హైకోర్టు అంతకుముందు నిరాకరించిన వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా లేదు, ఇది ఇంకా ప్రాథమిక దశలో ఉంది కాబట్టి మీరు ఆ సంబంధిత కోర్టులోనే మీ వాదనలు వినిపించి మీరు అక్కడే రిలీఫ్ పొందాలి తప్ప మేము చేయలేమని. తాజాగా జరిగింది ఏంటంటే హైకోర్టులో ఇప్పుడు అదే వసంత కృష్ణ ప్రసాద్ వసంత నాగేశ్వరరావు కుమారుడు ఆయన తీసుకున్న భూమి, అలాగే హిందూ ప్రాజెక్ట్స్ ఇట్లాంటి వాటికి సంబంధించి వాళ్ళు మాకు మా పేరు తీసేయాలి అక్యూజ్డ్లో నుంచి, మాకు సంబంధం లేదు ఇట్లాంటివి వాళ్ళు మాట్లాడారు. దాన్ని విచారించిన హైకోర్టు మళ్ళీ సేమ్ చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భయ్ అని ఆయన బెంచి వాళ్ళు ఏం చెప్పారంటే నిజమా కాదా అనేది ఆ సిబిఐ కోర్టు విచారించి వాళ్ళు తేల్చాల్సిందే, ఈ దశలోనే మీ పేర్లు కొట్టేయడం వేసే పరిస్థితి అయితే లేదు. ఓకే, వాళ్ళేమీ నిర్ధారణ చేయటము అటు ఇటు ఏం చెప్పడం చేయలేదు, అది కూడా మనం స్పష్టంగా గుర్తించాల్సి ఉంటుంది. సమస్య ఉంది, సిబిఐ ఛార్జ్షీట్లో పెట్టే మేరకు అవకాశం ఉంది, వాళ్ళు పెట్టారు. ఈ పెట్టింది కోర్టులో నిరూపించగలుగుతారా లేదా, వీళ్ళు విడుదలవుతారా లేదా, ఆ కోర్టులో తేలాలి తప్ప ముందే మేము వీళ్ళను వదిలిపెట్టమని చెప్పి మేము చెప్పలేము అని చెప్పారు. ఇప్పుడు అప్పుడు ఏమో చాలా ఒకరికి సంతోషం, ఇప్పుడు ఒకరికి సంతోషం, మళ్ళీ వెంటనే జగన్కు షాక్, ఇట్లాంటి హెడ్డింగ్లన్నీ కూడా కనబడుతున్నాయి. అంత మార్పు ఏం జరగలేదు అక్కడ. అంటే మనం గుర్తించాల్సింది ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది, ఇట్స్ కీలకమైన హై ప్రొఫైల్ పొలిటికల్ కేసు కాబట్టి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఇంతవరకు ఏం వ్యాఖ్యలు చేయలే. వాళ్ళందరూ బాల్ తిరిగి మళ్ళీ బంతిని సిబిఐ కోర్టు దగ్గరికే పంపిస్తున్నారు. వాళ్ళు చెప్తే అంటే సిబిఐ కోర్టు అంటే దాని అర్థం ఏంటి, సిబిఐ కోర్టు చెప్పాక హైకోర్టు సుప్రీంకోర్టు వివిధ దశల్లో అది వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందుకని పూర్తిగా ఉపశమనం ఇస్తున్న పరిస్థితి లేదు. గతంలో ఒకరిద్దరికి ఇచ్చిన ఇప్పుడు వాళ్ళు నిర్ధారించడం లేదు కూడా లేదు, చూద్దాం. సిబిఐ గతంలో జాయింట్ డైరెక్టర్గా ఉన్న లక్ష్మీనారాయణ గారు కూడా చెప్పారు కదా సార్, అంటే మామూలుగా ఇప్పుడు వీళ్ళు అంటున్నట్టుగా ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు, 100 కోట్లు ఏం కాదు ఇది, సో దానికంటూ ఒక ఫిగర్ ఏదో చెప్పారు సార్, 20,000 కోట్లకు సంబంధించి. అంటే ఆయన చెప్పలేదు, అది కూడా ఆసక్తికరమైనది. జేడీ లక్ష్మీనారాయణ అనగానే తరచూ మాజీ జేడీ కానీ ఆయనకు ఆ పేరులాగా అది స్థిరపడింది. తరచూ జగన్ కేసు అప్పుడు ఆయన చాలా ముఖ్య పాత్ర, ఫోకస్ అంతా ఆయన మీద ఉండేది కదా, సెంట్రల్ క్యారెక్టర్. ఆయన కెరీర్లో జగన్ కేసు ఒకటి, గాలి జనార్దన్ రెడ్డి కేసు ఒకటి, వీళ్ళకు కూడా సంబంధం ఉందనే ఆరోపణ కూడా, వీళ్ళ మధ్య కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పటి నుంచి, ఇవి ముఖ్యమైన కేసులు కాబట్టి తరచూ ఎవరు ఇంటర్వ్యూ చేసినా మీరు చేసినా దాన్ని ఏదో ఒక విధంగా తెస్తుంటారు. ఇప్పుడు ఆయన రాజకీయ నాయకుడిగా ఉన్నారు ఒక విధంగా, నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని, ఇంకేదైనా పార్టీ చాలామంది పిలుస్తున్నారు చూస్తానని ఇవన్నీ కూడా చెప్పారు. ఇంకే ఆయన ఏమాత్రం సిబిఐలో లేరు. అందుకని విచారణకు అడిగినప్పుడు ఆయన ఒకసారి నేను కూడా మాట్లాడాను, అడిగాను కూడా, ఆయన చెప్తూ వచ్చింది ఏంటంటే నేను విచారించినంతకాలం నాకు దొరికిన సాక్ష్యాధారాలు లేకపోతే మేము తయారు చేసిన పత్రాలు అక్కడ పెట్టాము, అది నేను ఒక్కడే చేయలేదు, డైరెక్టర్ కూడా చూసిన తర్వాత మేము పెడతాము కాబట్టి అది సిబిఐ వైఖరి.
తర్వాత ఎందుకు నడవట్లేదు? అంటే ఒక్కొక్క అధికారి హయాంలో ఒక విధంగా జరుగుతుంటుంది. ఇప్పుడు సిబిఐ ఫోకస్ అంత ఉంటుందో లేదో అనే ఒక మాట కూడా ఒకటి వచ్చింది. ఈ అర్థం వచ్చేట్టు ఇప్పుడు తాజాగా ఆయన చెప్పింది ఏంటంటే, తాజాగా ఎవరు అడిగారు ఆయన, ఇప్పుడు 100,000 కోట్లు 2,00,000 కోట్లు అన్నారు కదా, మీరు కదా విచారణ చేశారు, నిజంగా అంత ఉందా, ఎంత ఉంటుంది ఈ కేసు విలువ, ఎంత ఉంటుంది అని అడిగాడు ఆ అబ్బాయి. అడిగితే ఆయన, నేను అవి వివరాలన్నీ చెప్పాను, నేను డ్యూటీలో ఉన్నప్పుడు నా డ్యూటీ నేను చేశాను తప్ప మాకు ఎవరి మీద రాగద్వేషాలు ఉండవు, అందులో సిబిఐ అనేది ప్రొఫెషనల్గా వెళ్తుంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సరే అది అంతగా నిజం కాదు, వాళ్ళు ఒత్తిడికి గురవుతుంటారని అందరికీ తెలుసు. సుప్రీంకోర్టు డైరెక్టరే సుప్రీంకోర్టులో, సారీ సిబిఐ డైరెక్టరే సుప్రీంకోర్టులో మేము పంజరంలో చిలుకలాగా ఉంటామని వాళ్ళు చెప్పారు. కాంగ్రెస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, ఇప్పుడు ఇంకా పెరిగింది ఆ మాటతో పాటు. అయితే కాదండి, మాకు ఇతర విషయాలు అక్కర్లేదు, దాని వాల్యూమ్ ఎంత ఉంటుంది మీరు పెట్టింది అని అడిగినప్పుడు ఆయన, 1,400 కోట్లు ఉంటుంది మేము పెట్టిన మేరకు. ఓకే, అయితే ఇది మార్కెట్ వాల్యూ కాదు, ఇది రిజిస్ట్రేషన్ వాల్యూ, గవర్నమెంట్ వాల్యూ. ఓకే, ఒక విషయానికి గవర్నమెంట్ వాల్యూ వేరే ఉంటుంది, మార్కెట్ వాల్యూ వేరే ఉంటుంది. అంటే ఆ విధంగా ఆయన, అంటే నేను 14,000 కోట్లు అనుకున్నా, ఎందుకంటే వాళ్ళు కూడా స్టార్స్ గిర్స్ పెట్టి ఏదో చేశారు ఎవరో మిత్రులు. ఓకే, కాబట్టి దాన్ని ఎంత అనేది ఎట్లా ఉన్నా అంత కాదు, 100,000 కోట్లు కాదు. ఓకే, ఇది 1,400 కోట్లు, ఇది అయితే మార్కెట్ వాల్యూ లెక్కేస్తే ఎంత ఉంటుందో మనం చెప్పలేము అనే పద్ధతిలో ఆయన చెప్తూ వచ్చారు. అంటే దీన్ని చూస్తే కూడా మొత్తానికి ఉన్న ఫిగర్ను ఆయన యథాతథంగా ధృవీకరించే అవకాశం లేనట్టుగా మటుకు కనిపిస్తుంది. మూడోది ఇంకొక మాట అన్నాడు ఆయన, అది కూడా ముఖ్యమైనది, దీన్ని నేనొక్కనే విచారించలేదు, నా తర్వాత కూడా అది నడుస్తూ ఉంది, సుప్రీంకోర్టుకు సమర్పించిన తాజా మొన్న దాంట్లో ఈ ఫిగర్ ఉంది, కాబట్టి ఇదే దానికి సంబంధించిన అధికారికమైన సంఖ్య అదే అనేటటువంటి అభిప్రాయం ఆయన చెప్పారు. ఇంత ఇంకా అభియోగాలు నడవాలి, చాలా కాలం పడుతుంది, హై ప్రొఫైల్ కేసుల్లో ఎవరు చేస్తున్నారు అనే దాన్ని బట్టి చాలా ప్రచారం వస్తుంది, కానీ మేమైతే వృత్తిపరంగా మేము చేసుకుంటూ వెళ్తాము అని అన్నారు. అంటే ఇవన్నీ చూసినప్పుడు ఆ కేసు గురించి ప్రచారంలో ఉన్న అంశాలు, ఆ కేసు నడక గురించి వస్తున్నటువంటి వ్యాఖ్యానాలు నిజం కాదు, అది ఇంకా చాలా లాంగ్ డిస్టెన్స్ టు గో, ఏమవుతుంది చివరకు అన్నది కూడా ఇప్పటికిప్పుడు ఎవరు చెప్పగలిగిన పరిస్థితి ఉన్నట్టు కనిపించడం లేదు. చాలామందికి అయితే ఊరట లభించింది సార్ ఈ కేసులో ఉన్న, చాలామందికి ఊరట లభించింది, వీళ్ళని కూడా కొంతమందికి ఊరట ఇవ్వడం ఇవ్వకపోవడం హైకోర్టు విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది, అక్కడే చూస్తారు కదా మేము ఎందుకు ఇవ్వాలి అనే వైఖరి వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు నవీన్కి ఇంతవరకు తెలుసు, దాని వరకు ఆయన నమోదు చేశాడు, ఇంకొక ఆయన ప్రవీణ్ వచ్చి దీన్ని మొత్తం తీసే, నేను ఎందుకు తీసేయాలి, అది పెట్టింది ఏదో కోర్టు న్యాయస్థానం చూస్తుంది కదా, ప్రతి వాళ్ళు కూడా దాని మీద నిలబడితే సరిపోతుంది, అంటే న్యాయస్థానం ఇచ్చే తీర్పు కట్టుబడి ఉంటాయి ఎవరైనా అంతే కదా, అది కూడా ఉన్నత న్యాయస్థానాల దాకా వెళ్తుంది. ఇవన్నీ చూసినప్పుడు నాకు పదే పదే నేను చెప్తూ ఉంటాను, ఈ కేసు ఈ ఎన్నికల్లోపు తేలదు ఓకే అనేది అయితే స్పష్టమవుతుంది. ఎందుకంటే కోర్టు ముందు క్వాష్ పిటిషన్లన్నీ పరిశీలించాలి, మినహాయించే వాళ్ళని మినహాయించాలి, లేకపోతే ఉన్నా కానీ ఛార్జెస్ ఏంటి, జగన్ మీద లేదా ఇతర అక్యూజ్డ్ మీదుగా నిర్దిష్టంగా ఆరోపణలు నమోదైతే తప్ప కేసు తీవ్ర విచారణ మొదలయ్యే అవకాశం లేదు. మనం ఇప్పటికే 2023లోకి ప్రవేశిస్తున్నాం, ఇంకా ఏడాది చివరికి ఎన్నికలు వచ్చేస్తాయి, కాబట్టి ఈ ఎన్నికల్లో ఇది లోపు దీంట్లో ఏం తీర్పు వచ్చే అవకాశం అన్నట్టు కనిపించడం లేదు. ఓకే ఓకే, చూద్దాం సార్, ఎందుకంటే ఏదో అధికారం వస్తేనే ఇంకా మొత్తం కేసులు మొత్తం కొట్టేస్తారు అనే భ్రమలో ఉండిపోయారు సార్. కానీ కోర్టులు కానీ చట్టాలు కానీ కూడా, అంటే మీరు అన్నట్టుగా కొట్టేస్తారని కొంతమంది, కాదు అసలు ఈయననే జైల్లోకి నెట్టేస్తారు, ఈ ప్రభుత్వమే ముఖ్యమంత్రి మారిపోతారని చాలామంది చెప్పారు. ఆ స్పీడ్ కానీ లేకపోతే ఆ దౌడు కానీ ఇక్కడ ఏం కనిపించడం లేదు. పైగా కొంతమంది మినహాయించి బయటికి కూడా వచ్చేసారు కొంతమంది దాంట్లో, అందుకని ఇవన్నీ వీళ్ళందరూ సుప్రీంకోర్టుకు వెళ్ళకపోవచ్చు కూడా. ఇంకోటి కూడా మనం ముఖ్యమైన తేడా ఏంటంటే, గాలి జనార్దన్ రెడ్డి కేసులో ఆయన అప్పీల్ను కొట్టేస్తూ సుప్రీంకోర్టు దీన్ని రోజువారీగా విచారించండి అని కింది న్యాయస్థానాన్ని ఆదేశించింది. ఇప్పుడు సిబిఐ కోర్టు బహుశా హైదరాబాద్లోనే రెగ్యులర్గా విచారిస్తున్నారు, రోజు ఒక ఇద్దరు ముగ్గురు వాంగ్మూలాలు నమోదు చేయడం ఇది జరుగుతుంది, అది జగన్ కేసులో జరగడం లేదు, అంత ఆ స్థాయిలో జరగడం లేదు. జరగకపోవడానికి మరి వాదనల లోపం కారణమా,
ఆధారాలు సేకరించి చెప్పడంలో అది ఏం జరుగుతుంది అనేది కూడా ఇంతమంది మినహాయించి బయటకు వస్తుంటే విచారణ చేసేవాళ్ళకు కూడా ఐ మీన్ దర్యాప్తు చేసేవాళ్ళకు కూడా ఒక విధంగా ఎదురీతలాగా ఉందా ఈ ప్రశ్నలన్నీ ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు చాలా తక్కువగా ఎప్పుడు దాని గురించి మాట్లాడింది ముఖ్యమంత్రి శిబిరమే. కోర్టు తీర్పు వస్తే దాని మీద పెట్టే మొన్న కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మళ్ళీ మాట్లాడదాం అన్నట్లు ఎవరైనా అదే అంటున్నారు వస్తే మేము చూస్తాము దాన్ని బట్టి అనే చెప్తున్నాను. ఎందుకంటే ఓ పెద్ద రాజకీయ అస్త్రంగా పనికి వస్తుంది అనేది కూడా ఇప్పుడు ఒక సందేహం. గతసారే పనికి రాలేదు. ఇవన్నీ చెప్తే కొంతమంది మిత్రులకు మీరేమంటారు లేకపోతే మీ ఉద్దేశంలో నుంచి నా ఉద్దేశం మీ ఉద్దేశం వల్ల ఇక్కడ ఉపయోగం ఉంది. అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన కేసులో సిబిఐ ఈడీ ఇంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు ఒక పౌరుడికో ఒక రాజకీయ నాయకుడికో ఒక వ్యాఖ్యాతకో ఏం అభిప్రాయం ఉంటుందనేది పెద్ద సమస్య కాదు. దానికి ఒక చట్ట పరిధిలో అది ఏమవుతుంది అనేది చాలా కీలకమవుతుంది. దానికి ఫైనల్ కోర్టు తీర్పు ఫైనల్ కోర్టు కూడా అది అత్యున్నత న్యాయస్థానం వరకు వెళ్ళే అవకాశం కూడా ఉన్నప్పుడు మనం ఎవరి మీద అయినా తేలిగ్గా ఇది అయిపోతుంది అదైపోతుంది అని చెప్పడం అది ఊరికే ఊకదంపుడుకు కాలక్షేపం ఊకటికి పనికి వస్తుంది కానీ ప్రజలకు నిజం చెప్పడం అయితే జరగదు. నిజం కాదు అది. కాబట్టి కేసు కోర్టు తీర్పు ఏం చెప్తే దానికి కట్టుబడి ఉండదు. వాట్ జయలలిత డిడ్ జయలలిత తర్వాత విముక్తి అయినా ఒక 10 రోజులు 15 రోజులు పరంపరాగ్రహారం దాంట్లో ఉండొచ్చారు కానీ సుప్రీంకోర్టు కొట్టేసింది. కాబట్టి ఆ అవకాశాలు అయ్యే వరకు చూడాలి మనం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.